శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. సంతోషంగా ఉన్న వారందరూ కూడా గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని ఆమేపడుతా. జేవీకే, ఎంతమంది తెలుసండి జేవీకే అంటే ఫుల్ ఫామ్ చెప్పండి? జోసెఫ్ విజయ్ కుమార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. నిజంగా పేరు విషయంలో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మా కుటుంబం పట్ల దేవుడు చేస్తున్న ప్రతి ఉపకారాలను బట్టి, మేలును బట్టి ప్రతి దినము వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ గాడ్. దేవుడు చేస్తున్న ప్రతి ఉపకారాలను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉంటాం. చిన్నతనంలో చాలా ప్రతికూల వాతావరణంలో పెరిగినటువంటి వారు, మల్టీ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందాలన్నా మా స్తోమత సరిపోయేటువంటిది కాదు. చిన్న చిన్న హాస్పిటల్కి వెళ్ళేటువంటి మమ్మల్ని దేవుడు రోజు దీవించి అనేక మందికి సహాయం చేసేటువంటి వారుగా దేవుడు ఈరోజు చేసి ఉన్నాడు. అందరు బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. క్రైస్తవులు అనేటువంటి వారు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వారు, సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వారు. చాలామంది మిషనరీలు వారు వచ్చి చర్చిలు మాత్రమే కట్టలేదండి, చర్చిలతో పాటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, వైద్యాలయాలు, ఆ తర్వాత ఇలాంటి రిహాబిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించారు. ఈరోజున చర్చిలు పెద్దవి అయిపోతున్నాయి కానీ హాస్పిటల్లో క్రిస్టియన్ హాస్పిటల్ కనిపించట్లేదు, స్కూల్స్ అంతగా ఎవరు స్టార్ట్ చేయట్లేదు, చర్చిలు పెరుగుతున్నాయి. నేను అంటాను ఏంటంటే, కౌంటర్ కల్చర్ అనేటువంటి విషయాన్ని నేను చెప్తుంటాను చర్చ్కి. క్రైస్తవుడు ఈరోజున లోకానికి ఉప్పై ఉండాలి, మన ద్వారా ప్రయోజనం సమాజానికి చేకూరాలి. అంత మాత్రమే కాదు, సమాజానికి మంచిని మనం పంచాలి. యేసు ప్రభువారు లోకానికి ఉప్పై ఉన్నారంటే ఉప్పు చేసేటువంటి కార్యాలు మనకు తెలుసు. అన్నీ వేసి చూడండి, అన్నీ వేసి చూడండి అంటది ఉప్పు. ఉప్పు ఏం చేస్తుందంటే, ఇట్స్ ఎ గ్రేట్ ప్రిజర్వేటర్ అండి. ఉప్పు ఒక పదార్థాన్ని కుళ్ళిపోకుండా చేస్తుంది, ప్రిజర్వ్ చేస్తుంది. ఈరోజున ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజున సమాజాన్ని ఉద్ధరించేటువంటి వాడుగా, సమాజానికి మేలు చేసేటువంటి వాడుగా ఉండాలని దేవుని లేఖన తెలుస్తుంది. మా తండ్రి గారు ఎప్పుడు కూడా ఈ రెండు విషయాలు చెప్తుంటారు, ప్రతి క్రైస్తవుడు కూడా లోకానికి ఉప్పై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగును, యేసుక్రీస్తు ప్రభు యొక్క లైట్ని ప్రపంచానికి మంచి కార్యాల ద్వారా, మనం చేసే సత్క్రియల ద్వారా దేవుని నామం మహింపరచబడాలని మా తండ్రి గారు చెప్తుంటారు. అందరూ బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సువార్త ప్రకటనతో పాటుగానే మన ఈ లోకానికి క్రైస్తుడైనటువంటి వాడు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలా, ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండాలని మా తండ్రి గారు చెప్పిన విషయాన్ని మా అన్న ప్రత్యేకంగా దాన్ని మనసులోకి తీసుకుని ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ జేవీకే హాస్పిటల్ అనేక మంది దీవెనకరంగా ఉండాలని మనసారా నేను కోరుకుంటున్నాను. దేవుని లేఖనం చాలా విషయాలు చెప్తా ఉంది ఆరోగ్యం గురించి. చాలామంది ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా మాట్లాడుతుంటారు, నిజమే. సో ఎప్పుడు కూడా మేము చర్చ్లో దైవజనులుగా చెప్పేటువంటిది ఏంటంటే, డాక్టర్ ట్రీట్స్, గాడ్ హీల్స్. ఈ మాట చెప్పండి, డాక్టర్ ట్రీట్స్ బట్ గాడ్ హీల్స్. ట్రీట్ చేసేటువంటి వాడు డాక్టరే, కానీ హీలింగ్ ఇచ్చేది ఎవరు? దేవుడు. ఒక అద్భుతమైన డాక్టర్ మనందరికీ కూడా ఈ రోజున మార్గదర్శకం ఉంది, ఆమె ఐడియా సోఫియా స్కడ్డర్. ఎంతమంది తెలుసు ఐడియా సోఫియా స్కడ్డర్? సిఎంసి వెల్లూర్ అనేటువంటి హాస్పిటల్ నిర్మించిన ఆమె నిజంగా ఫస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ అక్కడే జరిగిందండి. ఈ భారతదేశంలో ఫస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ, ఆ తర్వాత ఈ యొక్క నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కూడా అక్కడే జరిగింది. ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఒక క్రిస్టియన్ హాస్పిటల్ నుంచి వచ్చినాయి. అంటే వారి ఉద్దేశం అంటే, మీరు లోకానికి వెలుగై ఉండాలి, లోకానికి ఉప్పై ఉండాలి, అనేక మందిని ప్రభావితం చేయాలనేటువంటి ఉద్దేశంతో వీ మస్ట్ బి ఇన్ఫ్లుయెన్సర్స్. లోకాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వారికి ఉండాలనేటువంటి నినాదంతో వచ్చిన మిషనరీలు భారతదేశానికి ఎంతో మేలు చేశారు. కాబట్టి ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ నిర్మాణంలో కానీ ఎంతో ప్రయాసం ఉంది. సో మా అన్న గురించి ఎగ్జాజరేషన్ కాదు, కానీ తను ఏదైనా అనుకున్నాడంటే ఖచ్చితంగా సాధిస్తాడు. చాలా డెడికేటివ్ మైండ్, చాలా కమిట్మెంట్, దేవుని కొరకు ఒక రోషం. ఆనాడు ఏలియాకు ఉన్నటువంటి రోషం, నేను ఏలియాతో కంపేర్ చేయట్లేదు, కానీ నిజంగా అటువంటి రోషం కలిగి దావజనుడు దేవుని కార్యాల పట్ల. చిన్న వయసు నుంచి, 19వ ఏట నుంచి కూడా అదే రోషం, ఇప్పటికీ కూడా సరిగ్గా నిద్రపోడు. సో దేవుని కొరకు కార్యాలు చేయాలి. మనకున్నటువంటి టైం చాలా కొద్దిది, మనకున్నటువంటి ఏజ్ చాలా చిన్నది,
మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలియదు. కాబట్టి దేవుని కోసం ఎప్పుడు కూడా ఒక మాట ఇప్పుడు చెప్తున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఇదివరకు ఒక మాట చెప్పేవాడు ఎంగవలిటీ మనటువంటి టైంలో, వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ క్రైస్ట్ బిఫోర్ వీ లీవ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు దేవుని కోసం శోర కార్యాలు చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కౌంటర్ కల్చర్, కౌంటర్ కల్చర్ అంటే కల్చర్ని ప్రభావితం చేసేటువంటి వాడు క్రైస్తవుడు. హాస్పిటల్ నిర్మించడంలో కూడా అనేక మంది, ఇక నుంచి ఈ హాస్పిటల్, ఒక క్రిస్టియన్ ఒక హాస్పిటల్ నడిపితే ఎలా ఉంటుందో జేవీకే అలా ఉండబోతుంది. హల్లెలూయా. ఇప్పుడు హాస్పిటల్లో చాలా చాలా మనం చూస్తుంటాం, మాల్ ప్రాక్టీసెస్ చాలా జరుగుతుంటాయి. అనేకమైన డబ్బు తీసుకుని సరైన ట్రీట్మెంట్ అందించినటువంటి డాక్టర్స్ని, హాస్పిటల్స్ని, ప్రజల నుంచి డబ్బు గుంజేసేటువంటి డాక్టర్స్ని మనం చూస్తాం. కానీ ఈ హాస్పిటల్ ఒక నీతితో, ఒక నిబద్ధతతో, ఒక మౌలిక సూత్రాలను పాటిస్తూ ప్రపంచానికి, రాబోతున్నటువంటి తరాలకి ఒక లెగసీగా ఈ హాస్పిటల్ ఉండబోతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నా. మీలో చాలామంది ఈ హాస్పిటల్ కొరకు, అదే రీతిగా ఈ యొక్క పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మా తండ్రి గారు నిజంగా పేరు గురించి మేము డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు మా అన్న నాకు ఒక 8 నేమ్స్ పంపించారు. పంపించిన తర్వాత దాంట్లో జేవీకే అనేటువంటి హాస్పిటల్ పేరు కూడా ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా సరే మా కుటుంబంలో ఒక చర్చ జరుగుతుంది. ఆ పేరు విషయంలో ఉన్నప్పుడు యునానిమస్గా సో జేవీకే, మన డాడీకి ఇచ్చేటువంటి బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఇదే. ఈ పేరు మీద ఈరోజున దేవుని కార్యాలు జరగాలి, అనేక మంది ఆదరణ పొందాలి. రానున్న దినాల్లో కూడా అనేక మంది హాస్పిటల్ ద్వారా, హాస్పిటల్కి వస్తున్నటువంటి వారు కూడా సువార్త వినాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వస్తున్న హాస్పిటల్కి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాలు హాస్పిటల్లో ఉంటాయి. వచ్చినటువంటి వారికి చక్కగా వారికి దేవుని యొక్క మాటలు కూడా చెప్పడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ హాస్పిటల్ దీవెనకరంగా ఉండాలని ప్రభు మా దీవెనకరంగా ఉండాలని నేను మనసారి కోరు